శిష్టంలో గ్రంథ సంఖ్యా వివరణం అనే ఘట్టంలో ఉన్నాం ఇప్పటివరకు మనకి చాలా విషయాలు చెప్పారు ఈరోజు గ్రంథ గ్రంథంలో ఉన్న సంఖ్య శ్లోక సంఖ్య ఎంత ఈ గ్రంథంలో క్రమం ఏమిటి విషయం ఏమిటి అనే దాని గురించి చెప్పటం కోసం ఈ పదిహేడవ సర్గని ప్రారంభించారు దానిలోనైనా ఈ గ్రంథ మాహాత్మ్యాన్ని చెప్పిన ఘటాన్ని చెప్పుకున్నాం అంటే ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలి గ్రంథం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ప్రయోజనాన్నే మనం చూస్తాం కానీ మనకు అధికారం ఉందా లేదా మనం చూడం సరిగ్గా అర్థం చేసుకోకపోతే సద్గురు వాక్యం నీకు అర్థం కాదు ఏ సరిగ్గా చెప్పలేదండి అంటే నీకు సరిగ్గా వినే అధికారం లేదు నువ్వు సరిగ్గా వినలేదు అని అర్థం ఎందుకని అంటే మనం ప్రయోజనాన్నే చూస్తాం తక్కిన వాటిని అనేటి పక్కన పెట్టి అది దోషము అని చెప్పి అధికారిని గురించి కూడా చెప్పారు అధికారి ఎవరు అంటే ఎవరైతే సాధన చేస్తాడో ఎవరికైతే ఈ చెప్పిన గుణాల్లో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ అయినా ఉన్నాయో అటువంటి వాడు దీనికి అధికారి అని చెప్పారు ప్రయోజనాన్ని ఫలాన్ని గురించి మనం ఎక్కువగా అడుగుతాం కాబట్టి ప్రయోజనం ఏమిటి దీనివల్ల కలిగే ఫలమేమిటి అని మనకి చెప్పారు అలాగే గ్రంథాన్ని గొప్పగా పొగిడారు చాలా కీర్తన చేశారు ఇది దీపం లాంటిది ఇది గంగానది లాంటిది అని ఆ గ్రంథాన్ని కీర్తన చేశారు దానివల్ల మనకింకా శ్రద్ధ కలుగుతుంది ఆ శాస్త్రం మీద ప్రేమ కలుగుతుంది ఆ శాస్త్రం మీద విశ్వాసం కలుగుతుంది అనే దృష్టితో ఈ శాస్త్రాన్ని గురించి గొప్పగా చెప్పారు మనకి తరువాత ఇక ఈ గ్రంథంలో ఏ ఏ ప్రకరణాలు ఉన్నాయి ప్రకరణ అంటే ఒక విషయాన్ని గురించి పూర్తిగా కూలంకషంగా మనకి తెలిపేది ప్రకరోవతి ఇది ప్రకరణం అనే అర్థం అంటే మనలో ఉన్న సందేహాలన్నిటినీ పోగొట్టి కలిగే సందేహాల్ని కలిగిన సందేహాల్ని కలగబోయే సందేహాల్ని అన్నిటినీ కూడా పరిహారం చేసేది ప్రకరణం అటువంటి ఆ ప్రకరణం ఆరు ప్రకరణాలు ఉన్నాయి ఇందులో ఆ ఆరు ప్రకరణాల్లో మొదటిది వైరాగ్య ప్రకరణము అని పిలుస్తారు దాని గురించి మనం చెప్పుకున్నాం ఈ వైరాగ్య ప్రకరణంతో ఏమవుతుంది అంటే విరాగం అంటే వైరాగ్యం కలుగుతుంది మనలో వైరాగ్యం కలగకపోతే మనం ఏ సాధన చేయలేం ప్రారంభంలోనే చెప్పుకున్నాము వైరాగ్యం అనేది మొదటి ప్రకరణ కాబట్టి ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం వైరాగ్యం అనేది ఎంత ముఖ్యం ఎంత అవసరం మనం వచ్చి ఆశ్రమంలో కూర్చున్నాము సాధన చేస్తున్నాము భక్తిగా నమస్కారం చేస్తున్నామన్నా కూడా మనలో ఎంతో కొంత వైరాగ్యం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం లేకపోతే చేయలేము ఆ వైరాగ్యం లేకపోతే ఎక్కడో బయట మామూలుగా అందరూ తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉండేవాళ్ళు భక్తి చేయలేము యోగము చేయలేము జ్ఞాన మార్గాన్ని సాధన చేయలేము అందుకనే అన్నిటికీ ప్రధానమైనది వైరాగ్యం అది చాలా ముఖ్యమైనది చాలా అవసరమైనది అని ఆ వైరాగ్యాన్ని గురించి ప్రారంభంలోనే మనకి తెలిపారు దానివల్ల ఏమవుతుంది అంటే ఎలాగైతే మరుభూమి ఎడారిలో నీళ్లు పోస్తే అక్కడ కూడా చెట్లు మొలుస్తాయి ఈ మధ్యనే ఒక న్యూస్ కూడా వచ్చింది పేపర్లో చూసే ఉంటారు మీరు ఒక ఆయన ఒక అరవై ఏళ్ళ వాడు ఆయనకు ఒక దీక్ష ఒక సంకల్పం కలిగింది ఏమిటి అంటే రాజస్థాన్ వాడు ఏమిటి ఇట్లా మన భూమి అంతా ఇట్లా ఉంది అంతా ఎడారి ఎవరు నీళ్లు పోయిక ఇట్లా తయారైపోయింది ఎవరైనా నీళ్లు పోస్తే ఇక్కడ కూడా చెట్లు మొలుస్తాయి కదా అని అనిపించి ఎన్నో సుమారుగా కొన్ని వేల పాదులు తోడి అక్కడ కొద్దిగా మట్టి వేసి చెట్లు మొక్కలు నాటి ప్రతిరోజు నీళ్లు పోయటం అన్నిటికీ నీళ్లు పోయటం ఎక్కడో బావి నుంచి తీసుకురావటం ఆ వేలాది చెట్లకి నీళ్లు పోయటం అలా పోసి 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 ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయ్యాయి ఇప్పుడు ఆ మరుభూమి అంతా కూడా ఉద్యానవనంలాగా తయారైంది అని వేశారు పేపర్లో చూసే ఉంటారు దీక్ష సంకల్పం అది ఉంటే దేన్నైనా సాధించవచ్చు మనం అది లేకపోతే ఎన్ని పరికరాలున్నా మన చుట్టూ అయ్యో నా దగ్గర ఏం లేదండి నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది ఇటువంటి మాటలు మనం మాట్లాడతాం అలా ఈ వైరాగ్యంతో మరుభూమిలో నీళ్లు పోస్తే మొక్కలు మొలిచినట్టుగా ఈ వైరాగ్యం అనేది ఉంటే చాలు మనకి దానివల్ల మనకి మనలో ఆ పరమాత్మ చైతన్యం అనేది వృక్షం పెరిగినట్టుగా పెరుగుతుంది అది పరమ ప్రయోజనాన్ని ఫలాల్ని మనకిస్తుంది అని చెప్తూ ఇది కాలతత్వాన్ని కూడా వర్ణన చేసేది కాలతత్వం తెలిస్తే కానీ వైరాగ్యం రాదు అందుకని ఏమంటారు కాలతత్వాన్ని చెప్తున్నప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచాన్ని కాలో గచ్చతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యౌ్వనం చూడండి కాల ప్రవాహం అనేది పోతూనే ఉంది ఎవరికోసమైనా ఆగిందా ఈ కాలం ఆగిపోతే బాగుంటుందని పడుకునేప్పుడు ఆ వాచ్ తీసుకుని దాంట్లో బ్యాటరీ తీసి పడుకుంటే కాలం ఆగిపోతుందా ఇదేంటండి నేను బ్యాటరీ తీసేసాను కదా ఆగుతుందా ఎవరికోసమైనా నాకేదో పని ఉందండి వెళ్ళొస్తాను అప్పటి వరకు కొంచెం ఈ కాలాన్ని ఆపండి అంటే ఎవరికోసమైనా ఆగుతుందా ఎవరైనా పోనీ తపస్సు చేసి ఈ కాలాన్ని ఆపగలరా కాలాన్ని ఆపాలి అని తపస్సు చేస్తున్నవాడు కూడా కాలంలోనే కొట్టుకుపోతున్నాడు అది విచిత్రం ఒకవేళ ఎవరైనా అట్లా తపస్సు చేసి ఉంటే చేశారు రాక్షసులందరూ అదే పని చేసింది కాలాన్ని ఆపేసేయాలి అని తపస్సు చేశారు వాళ్ళు వాళ్ళ విషయంలో కాలాన్ని ఆపేసుకోవాలి అంటే కాలం అంటే మృత్యువు కదా మృత్యువుని ఆపేసేయాలి అని తపస్సు చేశారు అందుకే రాక్షసులయ్యారు ఎవరు కాలాన్ని ఆపాలి అని చూస్తారో వాళ్ళు రాక్షసులు ఎవరు కాల ప్రవాహాన్ని అర్థం చేసుకుని దాంతోపాటుగా ప్రయాణం చేస్తారో వాళ్ళు దేవతలు అంతే గుర్తుపెట్టుకోండి ఇదే మన చరిత్ర మన పురాణాలన్నీ చెప్పేది ఇదే విషయం హిరణ్యకశిపు రావణాసురుడు వీళ్ళందరూ ఏం చేశారు మృత్యువును గెలవాలి ఇదే కదా కోరిక తాపత్రయం ఏమైపోయాడు రాక్షస ప్రవృత్తి ఆ ప్రవృత్తి ఎవరిలో వస్తుందో వాడు రాక్షసుడు అని అర్థం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవటం తప్పు కాదు బాగుండాలి అని కోరుకోవటం తప్పు కాదు కాలాన్ని ఆపేసేయాలి అంటే తప్పు ఆ కాలతత్వాన్ని ఇక్కడ చెప్పారు మనం చాలా చెప్పుకున్నాం వైరాగ్య ప్రకరణలో గుర్తుందో లేదో మీకు తెలీదు చాలా చెప్పారు కాలాని గురించి దైవాన్ని గురించి అబ్బాబ్బా ఈ కాలం ఏంటండి అని మొత్తం బ్రహ్మాండాల్నే వర్ణన చేశారు బ్రహ్మాండాల్ని వర్ణన చేస్తూ పరమాత్మ గురించి చెప్పారు అక్కడ మనకి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మ రోమకూపంలో పైన ఉన్న ఒక చిన్న ధూళి కణిక లాంటిది అని చెప్పారు ఇది బ్రహ్మాండం ఈ ప్రపంచం కాదు మన ఊరు కాదు బ్రహ్మాండ బ్రహ్మాండమే పరమాత్మకి రోమకూపంలో పైన పడి ఉన్న ధూళి వంటిది అన్నారు అంటే ఇంకా చూసుకోండి పరమాత్మ ఎట్లా ఊహించగలం అది ఊహకందని స్థితి అంటే ఏమిటి సర్వవ్యాపి అని అర్థం అదే ఊహకందని స్థితి దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం దిష్టతత్వం అంటే కాలతత్వం ఆ కాలతత్వాన్ని ఇక్కడ వర్ణన చేశారు ఈ గ్రంథంలో అంటే ప్రథమ మొదటి వైరాగ్య ప్రకరణం ఆ ప్రకరణంలో పదిహేను వందల ఉన్నాయి దీన్ని గనక మనం హృదయంలో బాగా విచారం చేస్తే ఆ వైరాగ్య ప్రకరణాన్ని గురించి బాగా విచారం చేస్తే ఊరికే విని వదిలేసేది కాదు విచారం చేయాలి ఆచరణ ఆలోచన చింతన అంటారు చింతన చేయాలి మననం చేయాలి శ్రవణ మనన నిధి ఇవి మూడు చాలా ముఖ్యం ముందు శ్రవణం చేయి విను తర్వాత విన్నది మననం చేయి మరిచిపోవద్దు ఏం చెప్పారు ఏం విన్నాం అనే దాన్ని మననం చేయి తర్వాత వచ్చేది నిధిధ్యాసనం అంటే బాగా మనస్సులో భద్రపరుచుకోదాన్ని దాన్ని అని మనకి ఆ విషయాన్ని తెలిపారు హృది విరాజత ఎక్కడ ఎవరైతే దీని గురించి విచారణ చేస్తారో వాళ్లలో ప్రకాశం దాంతో ఆ ప్రకాశంతో శుద్ధ సత్వ ప్రకాశంతో శుద్ధం అవుతుంది మనస్సంతా కూడా ఎలాగైతే మనం ఒక మణిని బాగా పాలిష్ చేసినప్పుడు శుద్ధం చేసినప్పుడు అది వెలుగుతుందో ఇప్పుడు చూడండి దత్తాత్రేయ స్వామి గుడి క్లీనింగ్ జరుగుతోంది ముందుగా అక్కడక్కడ దుమ్ము కూర్చుని ఉంటుంది అదే ఒక పది రోజులాగి చూడండి చాలా బ్రహ్మాండంగా మెరిసిపోతూ ఉంటుంది ఎందుకు అప్పుడు మెరవలేదు అంటే లోపల మెరుగు ఉంది కానీ దాన్ని మెరుగు పట్టలేదు పైన దుమ్ము కూర్చుంది కాబట్టి దాన్ని ఇప్పుడు క్లీన్ చేయిస్తున్నారు ఆ క్లీన్ చేసిన తర్వాత ప్రకాశం వస్తుంది అలాగే మనలో ఎప్పటికీ ఆ ప్రకాశం ఉంది ఎవరు బాధపడాల్సిన పని లేదు అయ్యో నాకు తెలియదండి అయ్యో నాకు అర్థం కావట్లేదండి అనుకోవాల్సిన పని లేదు ఒక్కొక్క మణి త్వరగా ప్రకాశిస్తుంది ఇంకొక మణి కొంచెం లేటుగా ప్రకాశిస్తుంది మట్టిలోనే ఉందనుకోండి అది ఆ మట్టిలోంచి తీసి ఆ మణిని ఇంకా బాగా పాలిష్ చేస్తే అప్పుడు మెరుగుపడితే దానికి ప్రకాశం వస్తుంది అదే మణి తయారైపోయి ఒక ఆభరణంగా చేసి ఇంట్లో పెట్టామనుకోండి దాన్ని కొద్దిగా పాలిష్ చేస్తే వస్తుంది అలాగే అందరి మనస్సుల్లోనూ పరమాత్మ ఉన్నాడు అందరిలోనూ ఆ చైతన్యం ఉంది కాకపోతే ఒక్కొక్క మణి ఒక్కొక్క స్థాయిలో ఉన్నట్టుగా ఒక్కొక్క మనస్సు ఒక్కొక్క స్థాయిలో ఉంది ఒక్కొక్క మనస్సుకి ఒక్కొక్క విధమైన సాధన అవసరం అవుతుంది ఆ సాధన చేస్తే అందరూ కూడా ప్రకాశిస్తారు అందరిలో కూడా ఆత్మ ప్రకాశం అనేది వెలుగుతుంది అని నా వైరాగ్య ప్రకరణం చెప్తుంది తరువాతది ముముక్షు వ్యవహార ప్రకరణం అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రకరణం పేరు ముముక్షు వ్యవహార ప్రకరణం పేర్లోనే ఉంది అంత నేను చెప్పాల్సిన పని లేదు మొద మొదటి నుంచి చెప్పుకుంటున్న మాటే ముముక్షు అంటే ఏమిటి మోక్షం కావాలి అని ఇచ్చ కోరిక ఉన్నవాడు ముముక్షు అంటే జీవన్ముక్తుడు అని కూడా అర్థం చెప్తారు మహాజ్ఞాని మహాయోగి అని కూడా అర్థం చెప్తారు వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి జ్ఞానం పొందిన తరువాత కలిగే ప్రయోజనం ఏమిటి శుక శుకావధూత శుక మహర్షి మనకి భగవద్గీతలో స్థితప్రజ్ఞస్య కా భాష అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు కదా వివరంగా స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి వాడు స్థిరంగా ప్రజ్ఞ కలిగిన వాడు అంటే బాగా దృఢంగా జ్ఞానం కలిగిన వాడు అది చంచలం కాకుండా ఉన్న బుద్ధి ఉన్నవాడు బుద్ధియోగాన్ని పరిపూర్ణంగా సంపాదించినవాడు అటువంటి వాడి వ్యవహారం అటువంటి వాడి స్థితిగతులు ఎలా ఉంటాయి వాడి సంభాషణ ఎట్లా ఉంటుంది వాడు ఎలా ఉంటాడు అనే దాని గురించి ఆ జీవన్ముక్తుడిని గురించి వర్ణన చేసి చెప్పటం దాన్నే ఈ ముముక్షు వ్యవహార ప్రకరణము అని పిలుస్తారు ఇది రెండవ ప్రకరణం దీనిలో వెయ్యి శ్లోకాలు ఉన్నాయి ఆ వెయ్యి శ్లోకాల్లో బహుశా దాదాపు మనం ఎనిమిది వందల శ్లోకాల వరకు చెప్పుకుని ఉంటాం ఇంకొక రెండు వందల శ్లోకాలతో ఇది ఈ ప్రకరణం పూర్తి అవుతుంది ఇది రెండవ ప్రకరణం ఇది యుక్తులతో చాలా సుందరంగా ఉంటుంది చాలా మనోహరంగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పే మాటలు చాలా సులభంగా అర్థమవుతాయి మనకి ఎందుకంటే యుక్తియుక్తంగా ఉండే మాటలు ఇక్కడ చాలా చెప్తూ ఉన్నారు ఇక్కడ ముముక్షువుల స్వభావం దీన్ని వర్ణన చేస్తున్నారు అటువంటి ఈ రెండవ ప్రకరణం తరువాత మూడవ ప్రకరణం ఉత్పత్తి ప్రకరణం ఇక్కడ అసలైన శాస్త్రం ప్రారంభమవుతుంది ఈ ఉత్పత్తి ప్రకరణంలో కొద్దిగా మనకి వినేటప్పుడు ఏదో చాలా కొత్త విషయం వింటున్నట్టుగా అనిపిస్తుంది మనస్సుకి ఆ విషయం హత్తుకోవటం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది ఇది మనకు అనుభవానికి విరుద్ధంగా ఉందే అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక అనుభవంలో మునిగిపోయి ఉన్నాం కాబట్టి బురదలో పడిపోయి ఉన్నవాడు చాలా రోజులు అలవాటైపోయింది అనుకోండి ఇదే బాగుంది అనుకుంటాడు వాడిని తీసుకెళ్ళి శుద్ధంగా స్నానం చేయిస్తే అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంది వాడికి తెలియనే తెలియదు బురదలో ఉన్నాడు అన్ని రోజులు గడ్డాలు మీసాలు పెంచుకొని అంటే దుమ్ము కొట్టుకుపోయి స్నానం కూడా చేయకుండా ఏ రోజు స్నానం చేయలేదు వాడు పిడుస కట్టుకుపోయింది అంటారు కదా ఆ రాగి రంగులో వచ్చే జుట్టంతా ఇదే బాగుంది అనుకుంటున్నాడు వాడు వాడిని తీసుకెళ్ళి నేటిగా నీట్గా కటింగు షేవింగ్ అంతా చేస్తే అబ్బా ఎంత హాయిగా ఉందండి హాయిగా ఉంటుంది అనేది కూడా తెలియదు అలా మనం ఉండిపోయాం బురదలో ఉన్నట్టుగా ఉండిపోయాం అందుకనే ఇదే మంచిది ఇదే సత్యము అని అనుకుంటున్నాం కాబట్టి మనకు అది ఆ విషయం దూరంగా అనిపిస్తుంది అంతే కారణం అది నిదానంగా నిదానంగా మనం అక్కడ తీసుకెళ్ళి వాడిని కటింగు షేవింగ్ చేస్తే పోయినట్టుగానే మనలో కూడా నిదానంగా నిదానంగా అజ్ఞానం పోగా 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 ఫ్రెష్గా ఉందండి ఇది చాలా బాగుందండి అని అనిపించినట్టుగా ఈ శాస్త్రం నిదానంగా నిదానంగా అర్థమవుతుంది అర్థం కానిదేం కాదు కాకపోతే ఆ ప్రకరణంలో ఆ అధ్యాయంలో ఏ ఏ విషయాలు చెప్తున్నారో ఆ విషయాలన్నిటినీ కూడా సంగ్రహంగా చెప్పాలి కాబట్టి సంగ్రహంగా చెప్పడం అనే విషయం ఎప్పటికీ కష్టమైంది అది కూడా ఎంత పెద్దగా చెప్పినా కూడా విషయం చాలా కష్టమైంది అటువంటి దాన్ని చిన్నగా సులభంగా చెప్పాలి అంటే ఎంత పెద్ద కష్టం అది ఎంత పెద్ద టాస్క్ అది దాన్ని ఇక్కడ చేస్తున్నారు కాబట్టి కొంచెం జటిలంగా అనిపించవచ్చు జాగ్రత్తగా ఉంటే ఏం కష్టమేం కాదు ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా చదువుతాను నేను ఎందుకంటే దీంట్లో మళ్ళీ వివరణ ఎలాగూ ముందు వస్తుంది ముందు రోజుల్లో మనం మాట్లాడుకునేదే ఈ విషయం కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను దాన్ని జాగ్రత్తగా వినండి అర్థమైపోతుంది ఆయా ప్రకరణంలో ఏ ఏ విషయం చెప్తారు అని అర్థమైపోతుంది తరువాతది అంటే మూడవది ఉత్పత్తి ప్రకరణం ఈ ఉత్పత్తి ప్రకరణలు ఉత్పత్తి అంటేనే మనకు అర్థమైపోతుంది ఉత్పత్తి అంటే ఏమిటి జన్మ సృష్టి అని అర్థం ఈ సృష్టిని గురించి వివరణ చేస్తారు సృష్టిని గురించి వివరణ చేయటం అంటే ఏమిటి అంటే మనం అనుకున్నట్టుగా వివరణ చేయటం కాదు ఎందుకంటే మనం అనుకున్నది మనకు తెలుసు ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏం చెప్పాలి వాళ్ళు అంటే అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది అని చెప్పాలి వాళ్ళు వేదాంతం ద్వారా ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా ఎలా వచ్చింది దీనికి కారణం ఏమిటి అనేది చెప్పాలి దాన్ని చెప్పడం కోసం ఈ ప్రకరణం ప్రారంభమైంది అది అర్థమైతే కానీ అది తెలిస్తే కానీ ఆ విషయం వింటే కానీ మనం పైకి వెళ్ళలేం కదా అందుకనే ఇది ప్రారంభించారు దీనిలో ఎన్నో దృష్టాంతాలు ఆఖ్యానాలు ఉన్నాయి దృష్టాంతాలంటే కథలు కథలుగా ఉదాహరణలు ఉదాహరణలుగా మనకి చెప్తారు ఇందులో వచ్చే ఆఖ్యానాలు అంటే కథలు ఇది గొప్ప శాస్త్రం గొప్ప శాస్త్ర గ్రంథం చెప్పుకున్నాం కదా కథలుగా చెప్తారు అంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద విషయాల్ని చందమామ కథల్లాగా చెప్పేవాళ్ళు అమ్మ నాన్న పడుకున్నప్పుడు చాలా తేలికగా అర్థం చేయిస్తారు ఈ మహాభారతం కథంతాతే విషయమే ప్రధానం అక్కడ కాకపోతే కథ గుర్తుపెట్టుకుని విషయం మర్చిపోతాం మనం దుర్యోధను గుర్తుపెట్టుకుని దుర్యోధనుడు ఏం చేశాడో దేనివల్ల పాడయాడో అది మర్చిపోతాం దుర్యోధనుడు గుర్తుంటాడు మనకి భీష్ముడు గుర్తుంటాడు భీష్ముడు ఏం చెప్పాడు శాంతి పర్వంలో అది మర్చిపోతాం మనం యుధిష్ఠుడు గుర్తుంటాడు యుధిష్ఠుడు ఆడిన జూదం గుర్తుంటుంది ఏం చేస్తాం మనం యుధిష్ఠుడే జూదం ఆడాడు నేను ఎందుకు ఆడకూడదు అంటాం యుధిష్ఠుడు ఆడి ఎట్లా పాడైపోయాడు మర్చిపోతాం ఇది విశేషం ఇది మనల్ని పాటు చేస్తుంది అందుకనే కథల ద్వారా ధర్మాధర్మాల్ని మనకి ఉపదేశం చేయటం కోసం మహాభారతం రామాయణం ఈ గ్రంథాలన్నీ పుట్టాయి కానీ మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఒక గొప్ప సాహసం ఉపనిషత్తుల తర్వాత ఉపనిషత్తుల్లో కూడా కథలు వస్తాయి వేదమాతకి మన మీద ఎంత అనుగ్రహం అటువంటి కష్టమైన విషయాన్ని జీవుడే బ్రహ్మ అనే విషయం వినటానికి బాగుంటుంది కానీ ఎంత కష్టం అది అనుభవానికి రావటం అటువంటి విషయాన్ని తేలికపాటి కథలతో మనకి చెప్తుంది ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లోనూ కథలు ఉన్నాయి విచిత్రం అంటే విశేషంగా దశోపనిషత్తులు ఆ దశోపనిషత్తులోనూ కథలు ఉన్నాయి చూడండి చాలా విచిత్రం ఏదో ఒక చిన్న కథ అయినా కూడా ఉండి తీరుతుంది అలా కథలతో చెప్పడం అనేది వేద సంప్రదాయం ఉపనిషత్ సంప్రదాయం స్వామిజీ వారు కూడా ఏది చెప్పినా కూడా కథలతోనే చెప్తారు నేను కథలు చెప్తూ ఉంటానంటారు స్వామిజీ అవే మనకు గుర్తుండేది వాటితోనే మనం సులభంగా విషయాన్ని అర్థం చేసుకోగలం అలా ఇందులో ఎన్నో ఆఖ్యానాలు ఉన్నాయి విశేషంగా ఒక లీలోపాఖ్యానం అని వస్తుంది ఎంత కథ అండి అది అరవై సర్గల కథ అది సామాన్యమైన కథ అది ఊరికే సర్ కథ అనిపిస్తుంది మనకి అది ఒక పుస్తకం అది ఆ కథే ఒక పుస్తకం ఒక విడి పుస్తకం అది లీలోపాఖ్యానం అని దానిలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఆ కథ ఎలా ప్రారంభమయ్యి ఎలా ట్విస్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది మళ్ళీ ఏమొస్తుంది ఏ క్యారెక్టర్ వస్తుంది ఏ పాత్ర ఏం చేస్తుంది చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది మనకి అటువంటి ఉపాఖ్యానాలు ఆఖ్యానాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో అటువంటి వాటితో కలిపి దీన్ని చెప్తారు జ్ఞానాన్ని గురించి తెలిపే ఈ గ్రంథంలో ఏడు వేల ఉన్నాయి ఏడు వేల శ్లోకాల గ్రంథం ఇది ఇది మన ఉత్పత్తి ప్రకరణం అనేది ఇందులో లౌకిక వ్యవహారంలో మనం పిలుచుకునే నువ్వు నేను మొదలైన దృశ్య భేదాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడితో ప్రారంభమైంది బ్రహ్మసూత్రాల భాష్యం అంటే శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం ఎలా ప్రారంభమవుతుంది యుష్మదస్మత్ ప్రత్యయగోచరయో విషయ విషయణో అని ప్రారంభిస్తారు ఎంత అద్భుతమైన తెలివి అయింది ఎంత చమత్కారం అంటే ఈ ప్రపంచం ఏంటండి అంటే యుష్మదస్మత్ ప్రత్యయగోచరయో ఇదే ప్రపంచం నువ్వు నేను ఈ ప్రత్యయం ఈ జ్ఞానంతో పిలుచుకుంటాం ఒకటి విషయము ఒకటి విషయి అంతే ఈ ప్రపంచం అది వస్తువా అది ఇంకొకడా ఇంకొక దేశమా వదిలేసేయండి మొత్తానికి ప్రపంచం అంతా దేని మీద ఆధారపడి ఉంది నువ్వు నేను అనే వ్యవహారం మీద ఆధారపడి ఉంది అసలు ఈ నువ్వు నేను ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు నేను అనే వ్యవహారం ఏమిటి దీనికి అసలైన అర్థం ఏమిటి ఎందుకు ఇది సృష్టి అయింది ఎవరు దీన్ని సృష్టి చేశారు దేనివల్ల ఇది వచ్చింది అనే దాంతో ప్రారంభం చేశారు దానికి మూలం అంటే శంకర భగవత్పాదాచార్యుల వారి వాక్యానికి మూలం యోగ వాసి కనిపిస్తుంది ఆయన ఇక్కడ అలాగే ప్రారంభించారు వశిష్ఠులు వారు వాల్మీకి మహర్షి నువ్వు నేను అనే ఈ వ్యవహారం ప్రపంచంలో ద్రష్టృ దృశ్య ద్రష్ట అంటే చూసేవాడు మనం ఎవరికి వాళ్ళు ద్రష్ట దృశ్యం అంటే మనం చూచేది మనం మన మన చేత చూడబడేది పోని ద్రష్టృ దృష్్య ఇదే కదా ప్రపంచం దీని గురించి వర్ణన చేసి చెప్తుంది ఈ ప్రకరణం దాన్ని వర్ణన చేసి చెప్తుంది వర్ణన చేస్తూ 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 మనల్ని ఎక్కడ దాకా తీసుకువెళ్తుంది అంటే ద్రష్టాదృశ్యము అనే భేదము లేదు అనేంతవరకు తీసుకువెళ్తుంది ఈ భేదాన్ని మనం కల్పన చేసుకున్నాము సత్యంగా ఇది లేదు ఎలా లేదు ఎలా ఒప్పుకుంటాం మనం ఎలా ఒప్పుకుంటాం చెప్పండి అయ్యా నువ్వు లేవు వాడులేడు ఉన్నదంతా ఒకటే అంటే ఎవరో మీనాక్షి గారు పోతున్నారు ఏమండి కామాక్షి గారు అంటే తిరిగి చూస్తుందా ప్రపంచంలో లేదు కదా ఆమె మీనాక్షి అని పిలిస్తేనే మరి ఇది మనకు అనుభవంలో ఉన్నప్పుడు ద్రష్టృదృష్ట భేదము లేదు అని ఎట్లా చెప్తారు అదే యుక్తి దానికోసమే సద్గురువు కావాలి దానికే ఉపదేశం కావాలి అది సత్యమని మనకు తెలిసిపోతుంది అవును వీళ్ళు చెప్తున్నది కరెక్టే అండి నువ్వు నేను అనే భేదం లేదు ప్రపంచంలో మనమే అంటాం కదా ఉన్నదంతా భగవంతుడే అండి అంటాం కదా మనం ఉన్నదంతా భగవంతుడే అయినప్పుడు నువ్వు నేను కూడా భగవంతుడే కదా నువ్వు నేను విడిచిపెట్టి భగవంతుడు కాదే ఎట్లా అవుతాడు నువ్వు నేను విడిచిపెట్టి ఉండేవాడు భగవంతుడు ఎట్లా అవుతాడు అంతా భగవంతుడైతే అంతా స్వామీజీది ఆశ్రమం అంతా అవ్వాలి కానీ ఆ బాత్రూమ్ తప్ప అంటే ఆ బాత్రూమ్ కూడా స్వామీజీదే ఆ వంటిల్లు తప్ప ఆ వంటిల్లు స్వామీజీదే ఈ దేవస్థానం తప్ప ఈ దేవస్థానము స్వామీజీదే ఇది తప్ప అది తప్ప అంటే ఇది అంతా అనలేమప్పుడు ఇది అంతా భగవంతుడే అంటున్నాము అంటే ఇదంతా భగవంతుడే అంతా భగవంతుడే అయినప్పుడు నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చాం వ్యవహారం నుంచి వచ్చాం ఈ వ్యవహారాన్ని ఎవరు కల్పించారు నువ్వు నేనే కల్పించుకున్నావు అసలు అయితే నేనే కల్పించుకున్నాను నువ్వు నేను కూడా నేనే కల్పించుకున్నాను నువ్వు కల్పించుకున్నావని నేను అనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నావు నువ్వు కల్పించావు నువ్వు అంటున్నావు అసలు అయితే ఏం చేసావు మనం ఎవరికి వాళ్ళం నేను నేనే కల్పించుకున్నాను ఇది నేను కల్పించుకున్నది ఇది నువ్వు కల్పించుకున్నది ఇది ఆమె కల్పించుకున్నది ఇది వాళ్ళు కల్పించుకున్నది ఇది నేను కల్పించినది నేను నేనుగా చూడకుండా వేరేగా చూడటం వల్ల కల్పితమైనది ఈ ప్రపంచం అనేది మనకి చెప్తారు ఇప్పుడే కన్నడలో ఒక చిన్న కథ కూడా చెప్పుకున్నాం ఉపనిషత్తులో వచ్చే కథ దీనికి చాలా సులభంగా అర్థమయ్యేట్టుగా మనకి చెప్పారు ఒక పది మంది అడవిలో నడుచుకుంటూ వెళ్తూ నది దాటుతున్నారట నది దాటాల్సిన సందర్భం వచ్చింది దాటితే కానీ అటువైపు వెళ్ళలేరు అటువైపు వెళ్తే కానీ వీళ్ళ పని కాదు నది చూశారు చూస్తే చాలా ప్రవాహం చాలా భయంకరంగా ఉంది ఏమనుకున్నారు వరే ఇది మనం ఒక్కొక్కళ్ళ మీద దాటితే కొట్టుకుపోతాము అంత ప్రవాహం పట్టుకుందాం అప్పుడు బలం ఎక్కువ వస్తుంది కదా కలిసి ఉంటే కలదు సుఖం బలం అదేది గడ్డి అయినా సరే పేనితే ఏనుగునైనా కట్టేయగలదు అని మనకి శతకాల్లో చెప్పుకుంటాం చిన్నపిల్లలకి చీమలైనా సరే కలిస్తే పామునైనా కట్టివేయగలమని చెప్పుకుంటాం అలాగే కలిసి ఉందాము అని అందరూ దగ్గరగా ఒక్కొక్కరు చేతి ఒక్కొక్కరు పట్టుకున్నారు బాగా బలం పెరిగింది దాటారు నది దాటే ముందు లెక్క పెట్టుకున్నారు ఆ బస్సులో ఎంతమంది ఉన్నారండి అండ్ లెక్క పెడతారే అలా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు పది మంది పది మంది ఉన్నాం కదా ఉన్నాం దాటుదామా దాటుదాం దాటారు అటువైపు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అనుమానం వచ్చింది వీళ్ళకి ఏమిటి పది మంది దాటామా లేదా అని ఎవరైనా మిస్ అయిపోయారా ఒకళ్ళిద్దరు ఏమైనా కొట్టుకుపోయారా అని అనుమానం వచ్చింది వీళ్ళకి ఏం చేశారు అప్పుడు లెక్క పెట్టాలి లెక్క పెట్టడం మొదలుపెట్టాడు ఆ లెక్క పెట్టేవాడు ఇటువైపు వచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అరే తొమ్మిది మందే ఉన్నాం అరే నాకు లెక్క సరిగ్గా రావట్లేదో లెక్క పెట్టు వాడు వచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మందే అరే ఒకడెక్కడో వెళ్ళిపోయాడు నీళ్ళలో కొట్టుకుపోయాడు ఏడటం మొదలుపెట్టారు పది మంది కూర్చొని ఏడుస్తున్నారు ఒక ఆయన దారిలో పోతూ ఏమిట్రా ఏడుస్తున్నారు అయ్యా మేము ఇట్లా పది మీద దాటాము చూస్తే తొమ్మిది మందిమే ఉన్నాము అందుకనే ఏడుస్తున్నాం కూర్చోండి అందరూ వరుసగా కూర్చోబెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది పది పది మంది ఉన్నారు కదరా ఏ లేదండి మీరు ఏదో లెక్క తప్పుగా పెడుతున్నట్టున్నారు నేను అటువైపు వెళతాను వాడిని ఇటువైపు పంపిస్తాను అప్పుడు మళ్ళీ లెక్క పెట్టండి మారారు అటు ఇటు మార్చు మళ్ళీ లెక్క పెట్టాడు ఒకటి రెండు మూడు తొమ్మిది పది అరే పది మంది ఉన్నారు రా మాకెందుకండి తప్పు వచ్చింది లెక్క అంటే వరే నిన్ను నువ్వు విడిచిపెట్టుకుని లెక్క పెడుతున్నావు నేను నా నాకు లేని లెక్కలో లేను ఒకటి రెండు తొమ్మిది అంటున్నావు అలా ఎవరికి వాళ్ళని విడిచిపెట్టి మనం లెక్క పెట్టుకోవటం వల్ల మనకి తప్పు సంఖ్య వస్తుంది ప్రపంచంలో అందుకని ఏం చేశాడు ఆయన వరుసగా కూర్చోబెట్టి త్వమేవ దశ మూసి త్వమేవ దశ త్వమేవ దశ మూసి నువ్వే ఆ పదో వాడివి నువ్వే ఆ పదో వాడివి నువ్వు ఒకటో వాడివి కాదు నేను మిస్ అయిపోయాను అనుకున్నావు కదా నువ్వే ఆ పదో వాడివి నువ్వే ఆ పదో వాడివి నువ్వే ఆ నేనే ఆ పదో వాడినా త్వమేవదశ మోసి దశమోసి అని ఉపదేశం చేశాట ఆయన చేయగానే వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం ఎక్కడ తప్పిపోయాడా ఎక్కడైనా నీళ్లలో కొట్టుకుపోయాడా వాడికి ఏమైనా హాని జరిగిందా వాడేమైనా లేకుండా ఉన్నాడా ఏమైనా ఆకాశం నుంచి రాలి పడ్డా ఏమీ లేదు అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నవాడిని చూపిస్తే వాడికి అంత ఆనందం కలిగింది అలాగే మనం మనల్ని మరిచిపోయాం లెక్క పెట్టడంలో మనల్ని మనం మరిచిపోయి బయటంతా భగవంతుడిని లెక్క పెడుతున్నాం కానీ మనలో మనల్ని భగవంతుడిని లెక్క పెట్టుకోవటం లేదు ఇది అవుతోంది ఇది దోషమవుతోంది ఆ దోషాన్ని పరిహారం చేసే శాస్త్రం ఇది నా దోషాన్ని పోగొట్టే ప్రకరణం ఇది దాన్నే ఉత్పత్తి ప్రకరణం అంటారు అంతటా నువ్వు భగవంతుడే చూస్తూ నీలో నువ్వు భగవంతుడిని చూసుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి నీ నుంచి దూరం అయిపోయి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా దోషం కదా అది తప్పు కదా నీలో కూడా సద్గురు అంతటా ఉన్నాడండి అని నాలో కూడా ఉన్నాడనే కదా అర్థం నాతో ప్రారంభించే అంతటా ఉన్నాడు నాతో లేని నాలోనే లేకపోతే ఇంకా ఆయన సర్వవ్యాపి ఎట్లా సర్వవ్యాపి అయ్యి మాత్రం మనకి ప్రయోజనం ఏమిటి అలా ఆ విషయాన్ని మనకిక్కడ స్పష్టంగా చెప్తారు ఈ ద్రష్టృ దృశ్య భేదం అనేది లేదు అసలైతే పుట్టలేదు అయినా కూడా కలిగిన దానిగా జన్మించిన దానిగా పుట్టిన దానిలాగా కల్పిస్తూ ఉంటుంది అని దీనిలో చెప్తూ ఉన్నారు మనకి దీన్ని విన్న శ్రోత యొక్క హృదయంలో నువ్వు నేను బ్రహ్మాండాలు లోకాలు ఆకాశము పర్వతాలతో కూడిన స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కూడా భ్రమ అని భ్రాంతి అని సత్యం కాదని పూర్తిగా లేదు అని నిర్భిత్తికమని తెలుస్తుంది అని చెప్పారు నిర్భిత్తికం అంటే ఏమిటి భిత్తి అంటే గోడ గోడ లేకుండా పెయింట్ వేయటం ఆహా ఎంత చమత్క రవివర్మ కూడా పనికిరాడు గోడ లేదు క్యాన్వాసే లేదు కానీ పెయింట్ వేసేశాడు ఏమయ్యా పెయింట్ వేసావా ఆ వేసాను అదిగో చూసుకోండి ఎక్కడ వేసావా నేను వేశాను మీరు చూడట్లేదు అంతే ఇలా ఇలా అన్నాను పెయింట్ అయిపోయింది అలా గోడ లేని దాని మీద పెయింట్ వేసినట్టుగా ఈ ప్రపంచం మనం సృష్టి చేసుకుంటున్నాం నిర్భిత్తికమని తెలుస్తుంది పర్వతాలతో సహా అంటే పర్వతాలు పెద్దవి అంటాం కదా మనం లోకాలోక పర్వతాలు సరే అండి ఇదంతా లేదని మీరు చెప్తున్నారు కానీ ఎవరెస్ట్ శిఖరం ఉంది కదండి అని అంటాం మనం అన్నిటికన్నా పెద్దదాన్ని చూపించి ఉంది కదా అంటాం దానితో సహా లేదని భూత విహీనమని అర్థమవుతుంది అని చెప్తున్నారు భూతం అంటే భూతం దయ్యమని కాదు అర్థం ఇక్కడ భూతం అంటే జీవుడు అని అర్థం పుట్టిన ప్రతి జీవి కూడా భూతం అనే అర్థం భూత అంటే పుట్టినది అని అర్థం అంతే భూతకాలము ఉంటాం కదా అలా పుట్టినది ప్రతి ఒక్కటి అలా పుట్టటము పోవటము ఉండటము అనేవి లేవు అని స్పష్టమవుతుంది మనకి అని చెప్తూ ఈ గ్రంథ భాగాన్ని అంటే ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని వింటే ఈ సంసారం తనంత తానుగా కల్పించుకున్న రాజ్యం లాంటిది అని అర్థమవుతుంది అని చెప్తారు అంటే ఎప్పుడు కల్పించుకున్నాము అనేది తర్వాత విషయం ఈ జన్మలో కల్పించుకున్నామా లేదా పూర్వజన్మలో కల్పించుకున్నామా ఎప్పుడు కల్పించుకున్నాము అనేది తర్వాత విషయం కానీ మనం కల్పించుకున్నది ఇది ఇదంతా కూడా మన మైండ్ గేమ్ ఇదంతా మన మనస్సు ఆడే ఆట అని మనకి అర్థమవుతుంది మనస్సు కల్పించున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి కథ వింటూ మనం పాత్రల్ని దృశ్యాలని సృష్టి చేసుకుంటాం కదా మన చుట్టే ఉన్నట్టుగా ఉన్నారా రామాయణం వింటున్నాం చాలా చక్కగా చెప్తున్నారు భాగవతం వింటున్నాం చాలా బాగా చెప్తున్నారు మన కంటి ముందు కృష్ణుడు నడుస్తున్నట్టుగా ఉంటుంది మనం రాముడితో పాటుగా దండకారణ్యంలో ప్రవేశించినట్టుగా ఉంటుంది ఆయనతో పాటుగా ప్రవేశ ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ మనం ఉన్నామా అక్కడ పాత్రలు ఉన్నాయా లేవు అలాగే ఈ ప్రపంచం మీద ఒక విశేషమైన ఏదో ప్రీతి అనండి లేదా మోహం అనండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది అని ఆ గొప్ప శాస్త్రాన్ని ఇక్కడ చెప్తారు కళలో కనిపించిన వస్తువులాగా ఇది అలీకమని అలీకం అంటే అసత్యమని అని మనకు అర్థమవుతుంది కలలో కనిపించింది సత్యం కాదు ఎవరికో అప్పు ఉన్నాము ఏమండి నా అప్పు తీరుస్తారంటే కళలో రండి తీర్చేస్తాను అంటే ఒప్పుకుంటారా కళలో సంతకం ఇచ్చానండి మీకు ఊరికే కూడా ఇవ్వలేదు సంతకం పెట్టి కౌంట్ చేసి ఇచ్చానండి కళ సత్యమే నీకు సంతోషం కూడా కలుగుతుంది అమ్మయ్యా కనీసం కళలో అయినా నా అప్పు తీరిందే అని సంతోషం కలుగుతుంది కానీ తీర్చినట్ట లేదు అది లేదు అని చెప్తావా ఉంది కదా నువ్వే చూసావు అది నువ్వే అనుభవించావు కళలో నవ్వావు కూడా అమ్మయ్యా అరిచావు కూడా నువ్వు సంతోషంగా ఏమైంది అని ఆ స్వప్నాన్ని అద్భుతమైన ఒక దృష్టాంతంగా చెప్తారు భగవంతుడు మనకి స్వప్నాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే జ్ఞానం కోసం ఇచ్చాడు ఈ స్వప్న సదృశం ప్రపంచమంతా అని తెలియటం కోసం ఇచ్చాడు చాలా అద్భుతమైన సృష్టి అది ఎంత చమత్కారం చేశాడు చూడండి ఈ సృష్టిని అంతా ఆయనే కల్పించుకున్నాడు మళ్ళీ ఈ కల్పితం అంతా కూడా పోవటం కోసం స్వప్నాన్ని కల్పించుకున్నాడు అంటే తన జ్ఞానాన్ని తానే వెతుక్కున్నాడు మన జ్ఞానాన్ని మనమే వెతుక్కున్నాం స్వప్న రూపంలో ఆ స్వప్నం ఆ కళ మనకు అజ్ఞానాన్ని పోగొడుతుంది అలా కళలో కనిపించిన వస్తువు కానీ అది నామమాత్రంగా కూడా లేదు నామమాత్రంగా అయినా ఉందా అండి లేదు నామమాత్రంగా ఉంటే చెప్తాం మనం పెట్టి ఇచ్చామని లేదు అప్పు తీరటం లేదు అక్కడ దుఃఖాలు బాధలు తీరటం లేదు అక్కడ తీరినట్టుగా అనిపిస్తున్నాయి అంతే ఆ క్షణంలో మనం సంతోషిస్తున్నాం కానీ కళకు వల్ల ఒక విచిత్రం ఏంటో చెప్పన ఇక్కడ చెప్పకూడదు కానీ చెప్తున్నా కళలో పాపాలు పోగొట్టుకునే ఒక శక్తి ఉంది అంటే మనలో బాగా పశ్చాత్తాపం ఉంటే గనక అది కళ ద్వారా వచ్చి మన పాపాన్ని పోగొడుతుంది మన కష్టాన్ని పోగొడుతుంది అందుకనే చెడుకల వచ్చి మనకేదైనా బాధ భయము కలిగితే భయపడాల్సిన పని లేదు దాంతో మన పీడ పోయింది అని అర్థం దాంతో మన దుఃఖం పోయింది అని అర్థం హరిశ్చంద్రుడికి ఇదే అయింది పన్నెండు సంవత్సరాల్లో జరిగే కష్టమంతా ఆయన కళ్ళ వచ్చేసింది పన్నెండు నిమిషాల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు బడబడా ఏడ్చాడు లేచి చూస్తే మొత్తం తడిచిపోయింది పక్కంతా తడిచిపోయింది పక్క పక్క ఎక్కడుంది ఆయనకి జాబ్ మీద పడుకున్నాడు ఎక్కడో శ్మశానంలో ఉన్నప్పుడు కదా ఇది కథ అంతా మొత్తం జాబ్ అంతా తడిచిపోయింది వెంటనే విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అంటే ఆ కళలో ఆ కష్టాన్ని అనుభవించేశాడు అలా నామ మాత్రంగా కూడా ఈ సృష్టి లేదు వస్తు శూన్యమైనది ఎండమావిలాగా భ్రమించేటట్టుగా చేస్తుంది గంధర్వ నగరంలాగా దుఃఖాన్ని కలిగిస్తుంది రోగగ్రస్తుడికి రెండు చందమాములు కనిపించినట్టుగా ఉదాహరణలు చెప్తారు ఆ ఉదాహరణల ద్వారానే మనం అర్థం చేసుకోవాలి ఇద్దరు చంద్రులు ఉన్నారా అండి లేదు ఇలా పెట్టి చూడండి ఇద్దరు చంద్రులు ఉన్నట్టుగా కనిపిస్తుంది లేదా కంటికి ఏదైనా దోషం క్యాట్రాక్ట్ ఉందనుకోండి ఇద్దరు చంద్రు ఏమండి ఇద్దరు ఎక్కడున్నారండి ఇటువైపు మాట్లాడాలా అటువైపు మాట్లాడాలా వెంటనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి ఆ కంటి దోషం ఉన్న వాళ్ళకి ఇద్దరు చంద్రులు కనిపించినట్టుగా ఈ జగత్తు కనిపిస్తుంది ఇవన్నీ ఉదాహరణలు మనకే అనుభవంలో ఉన్నవి వాటినే చూపించి ఆ ఉదాహరణలతో మనకి ఆ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తారు దుఃఖాన్ని కలిగిస్తుంది భ్రాంతితో కూడి ఉంది పిశాచల్లాగా మోహంతో కల్పించబడింది అని తెలుస్తుంది పిశాచంలాగా అక్కడ ఏమీ లేదు చీకటి ఆ చీకటిలో ఏదేదో కల్పించుకున్నాం ఉంది అంటాడు ఒకడు పిశాచం ఉంది అంటాడు ఒకడు భూతం ఉంది అంటాడు ఏమీ లేదు అక్కడ లైట్ వేస్తే అన్నీ పోయాయి ఏమంటాం మనం లైట్ ఉన్న చోట దయ్యం ఉండదు అంటాం లైట్ ఉన్న చోట భయం ఉండదు దయ్యం కాదు భయమే దయ్యం లైట్ వేయంగానే పారిపోయింది ఎక్కడికి పోవచ్చు అంత పెద్ద దయ్యం నీ ఒక చిన్న టార్చ్ లైట్కి పారిపోతుంది అదేం దయ్యం అండి అది అది చూసారు అక్కడే చమత్కారం అవుతుంది అంటే వెలుగు ప్రకాశము జ్ఞానము అదే భయాన్ని పోగొట్టేది భయం పోయింది దయ్యం కాదు పోయింది అక్కడ అందుకని ఎప్పుడు దీపం వెలిగించి పెట్టండి అంటే దీపం ఉంటే మనకు భయం రాదు దగ్గరికి అని అర్థం దీపం అనేది జ్ఞానానికి సంకేతం ఎవరికీ భయం కలగదు ఆ దీపాలన్నీ ఆర్పేసి ఎవరికో భయం కలిగేలాగా అందుకనే ఒక చిన్న లైట్ అయినా వేసి పడుకోవాలి అంటారు దాని ఏదో అంటారు జీరో జీరో బల్బ్ లేదా బెడ్ లైట్ అంటారు అదైనా వేసి పడుకో ఎందుకంటే నువ్వు పడుకున్నావు అనుకో ఎవరైనా తలుపు తీసుకుని వస్తే ఏదో భయంకరమైన ఆకారంతో నువ్వు జుట్టంతా వెరపూసుకుని ఉంటే నిన్ను చూసి అమ్మో దయ్యం వాడు ఎవడైనా అనుకోండి ఆ పాపం నీకు వస్తుంది వాడిని భయపెట్టిన ఆ క్షణం భయపెట్టిన పాపం నీకు వస్తుంది అందుకని చిన్న దీపమైనా వేసి పడుకో అంటారు నేను చాలా సూక్ష్మాలు మనం నా వాళ్ళు చెప్పే ఏ సంప్రదాయమో అనర్థం కాదు అన్నీ అర్థభూయిష్టంగా ఉంటాయి మనకు ఉపయోగకరంగా ఉంటాయి మనకు అర్థం కాదు అంతే మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే అలా నావ కదులుతూ ఉంటే గట్టున ఉన్న గుట్టలు కూడా కదులుతున్నట్టుగా నావ కదులుతోంది మనం కారులో వెళ్తున్నాం బస్లో వెళ్తున్నాం కింద ఒకసారి చూడండి పిల్లలు అప్పుడే కొత్తగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు చెట్లన్నీ కదులుతున్నాయమ్మా అంటారు చెట్లు కదలటం లేదు మనం కదులుతున్నాం ఇది ఒక ఉదాహరణ భగవత్పాదాచారులకి కేరళలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగింది ఈ అనుభవం ఆహా ఒక అంటే మహాత్ములు చూడండి కలిగే అనుభవాలతో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు అలా గుట్టలు కూడా కదులుతున్నట్టుగా భ్రాంతితో కల్పించబడిన రాక్షసుడిలాగా మాయతో కప్పబడి కనిపిస్తున్న ఈ సంసారం తుచ్చమనే అర్థమవుతుంది ఈ ప్రకరణం వల్ల అది దీనివల్ల మనకు కలిగే పరమ ప్రయోజనం వర్ణనా ప్రభావం వల్ల ప్రత్యక్షంగా కనిపించే పదార్థాల లాగా అంటే కొంతమంది ఎలా వర్ణిస్తారు అంటే ఉన్నాయేమో ఎదురుగా మనకే తీసుకొచ్చి ఒక కోట్ల రూపాయలు ఇచ్చేసారేమో అమృతమే మన కంటి ముందు అన్నట్టుగా వర్ణిస్తారు ఇదిగో దొరికిపోయింది మ్యాజిక్ చేసేవాళ్ళు అదే కదా చేసేది వాళ్ళు ఎంత మాట్లాడతారు ఎంత చమత్కారంగా లేదా వాళ్ళు ఆ కర్మలు అట్లా చేస్తారు మనం ఉంది అనుకుంటాం ఇలా ఇలా చేయి వేసి పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు త్రీడీ డీ చూశారనుకోండి పెద్దలు పర్వాలేదు పిల్లలు ఏదో ఆ పక్షి వచ్చింది పక్షిని పట్టుకోవడానికి చూస్తారు అది చమత్కారం అది వర్ణనా ప్రభావం అది దృశ్య ప్రభావం దానివల్ల ప్రత్యక్షంగా ఉన్నట్టుగా ఆకాశంలో కనిపించే ముత్యాల లాగా ఈ సంసారం మిథ్య అనే భావం కలుగుతుంది ముత్యాలు ఆకాశంలో కనిపిస్తున్నాయి వ్యాపారం చేస్తావు దాంతో లేదు కదా ఉన్నాయి ఉన్నట్టుగా ఉన్నాయి కానీ దానివల్ల ప్రయోజనం లేదు నిజంగా సంసారం అనేది నిస్సారమని అర్థమవుతుంది సారమేమిటి అని ఆలోచన చేశారట చేసి రామ నీ నామే సారము రామరసాయనం అంటారు కదా దాన్ని తీర్మానం చేశారట తులసిదాస్ మహారాజు త్యాగరాజస్వామి కూడా అది చెప్తారు ఏది నిధి ఏది పెన్నిధి రామ నీ నామే పెన్నిధి అని తేల్చారు కదా అద్భుతమైన కీర్తన అది అలా ఇది నిస్సారము అని తెలుస్తుంది అని మనకి చెప్తూ ఆభరణాలు బంగారం నుండి తరంగాలు జలం నుండి వేరు కావు ఆభరణాలు వేరే కాదు కదా బంగారం వేరే చేసి దీన్ని వ్యాపారం చేయండి అంటే దానికి వెలలేదు తరంగాలు అలలు ఉన్నాయి దాన్ని నీళ్ల నుంచి వేరు చేయండి అంటే తరంగమే లేదు అలాగే మనం తరంగంలాగా ఆయన సముద్రంలాగా మనం తరంగాలుగా ఉన్నాం కాకపోతే మనం నీళ్ళ నుంచి వేరు కాదు తరంగమే తరంగం అనే ఒక పేరు కానీ నీటి నుంచి వేరు కాదు అని మనకు అర్థమవుతుంది చాలా సులభమైంది అది కొంచెం ఆలోచన చేస్తే సులభం అలాగే జగత్తు కూడా మిథ్యా భ్రాంతితో నిండి ఉంది అని మనకు అర్థమవుతుంది జగత్తు ఆకాశం నీలి రంగులాగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపించినట్టుగా కనిపిస్తోంది ఆకాశం నీలంగా లేదు కొన్ని కారణాల వల్ల అట్లా కనిపిస్తోంది పైకి వెళ్తే నల్లగా అయిపోతుంది అది ఇంకా పైకి వెళితే తెల్లగా అవుతుంది మళ్ళీ నీలంగా అవుతుంది మళ్ళీ నల్లగా అవుతుంది అంటే ఆకాశం నీలంగా ఉందా అంటే సైంటిస్టులు ఒప్పుకోరు నీలంగా కనిపిస్తోంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అలా మూలము రంగు కర్త ఇవి లేకుండా ఇది ఆకాశమా ఇది కళ అనే విధంగా గోచరించే చిత్రపటం లాంటిది ఈ జగత్తు అంటే అక్కడ గోడ లేదు క్యాన్వాస్ లేదు రాసేవాడు లేదు రంగు లేదు కానీ పెయింట్ అయిపోయింది అట్లా ఈ ప్రపంచం అలా చిత్రంగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది చిత్రపటంలో కనిపించే అగ్ని అగ్నిలాగా కనిపిస్తున్న కొంతమంది ఎంత చమత్కారంగా రాస్తారంటే ఆ నీళ్లు అంటే ఈ కాలంలో వచ్చాయి అవన్నీ కూడా ఆ పూర్వకాలంలో రాసిన ఆ పెయింటింగ్ నీళ్లు నిజంగా కదులుతున్నాయేమో అని అనిపిస్తుంది అంత చమత్కారంగా రాసిన వాళ్ళు ఉన్నారు అటువంటి చిత్రాలని మ్యూజియంలో కూడా మనం చూస్తూ ఉంటాం ఒక చిత్రం ఉంది మ్యూజియంలో రేపు ఓపెన్ అయిన తర్వాత చూడండి దూరం నుంచి వేరేగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే అసలైన సంగతి దూరం నుంచి ఒక ఆమె మేకప్ చేసుకుంటూ ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక స్కల్ కనిపిస్తుంది అది మీరు ఎంత చమత్కారం ఎంత చిత్రం దానిలోనే ఈ జగత్తు తత్వం అంతా దాగి ఉంది అలా చిత్రపటంలో కనిపించే అగ్ని నిజంగా అగ్నేమో అనిపిస్తుంది ఇది నిజంగా కాలుస్తుందేమో అని అనిపిస్తుంది కానీ కాలుస్తుంది అది అలా కనిపిస్తుంది చిత్రపటంలో కనిపించే అగ్నిలాగా కనిపిస్తున్న వాస్తవంలో అక్కడ అగ్ని లేని విధంగా ఈ జగత్తు అసత్తే అయినా కూడా సత్తులాగా వ్యవహరించబడుతోంది దీని సత్త ఎక్కడి వరకు ఇది అసత్ అంటున్నారు కదా ఇది సత్తా అసత్త అంటే నిజంగా ఉన్నదా లేందా అంటే ఉన్నదనే మనమంతా చెప్తున్నాం ఎలా ఉంది అంటే చిత్రపటంలో అగ్నిలాగా ఉంది అక్కడ అగ్ని ఉందా లేదా ఉంది అగ్ని అనే పిలుస్తున్నాం కానీ అగ్ని గుణం అక్కడ లేదు ఉంది అని చెప్తున్నాం ఈ జగత్తునంతా కూడా కానీ అసలు ఉండే లక్షణం ఏమిటి అది దీంట్లో లేదు అందుకనే ఈ జగత్తుని మిథ్య అని పిలుస్తారు అంతవరకు ప్రస్తుతానికి అర్థం చేసుకుందాం జలతరంగాలను చూసి కలువల గుంపులాగా భావించినట్లుగా పూర్వం ఎప్పుడో చూసిన నాట్యాన్ని గుర్తు చేసుకుని మనస్సుతో మళ్ళీ చూస్తూ ఉన్నట్టుగా ఎప్పుడో చూసేశాడు దాన్నే మళ్ళీ స్మరణ చేసుకుని నవ్వుతున్నాడు ఆ జోకుల్ని స్మరణ చేసి నవ్వుతున్నాడు ఆ డాన్స్ని మళ్ళీ చూస్తున్నాడు మనస్సులో అలాగే పూర్వం ఎప్పుడో సంస్కారం ఎప్పుడో ఈ ప్రపంచాన్ని ఇట్లా చూసాం లేదా ఇట్లా కల్పించుకున్నాం అందుకనే మళ్ళీ ఇప్పుడు ఇట్లా కనిపిస్తోంది చక్రవాక పక్షులతోనూ ఏనుగులతోనూ నిండి ఉన్న ఆకాశ సరోవరాన్ని భావించుకున్నట్లుగా చూస్తూ మేఘాల్ని చూసి గుర్రం అంటాడు ఏనుగంటాడు యుద్ధం అంటాడు సైన్యం అంటాడు అన్ని రకాలుగాను కనిపిస్తూ ఉంటుంది ఆ ఆకాశం మనకి అట్లా కల్పన చేసుకున్నట్టుగా భావించినట్టుగా ఈ సంసార కల్పన కూడా కల్పితమే అని ఉత్పత్తి ప్రకరణాన్ని చదివినప్పుడు తెలుస్తుంది ఈ ఉత్పత్తి ప్రకరణం మనకి చేసేది ఏమిటి ఉప ఉపయోగం అంటే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మిథ్య అని అర్థమవుతుంది మిథ్య అని అర్థమైనప్పుడు ఎవరైనా బాధపడతారా అండి కళలో ఏదో పొరపాటున వీడు ఏదో యాక్సిడెంట్ చేశాడు అనుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్తాడా అయ్యా నా వల్ల యాక్సిడెంట్ అయిపోయింది నన్ను అరెస్ట్ చేయండి మిథ్యా అని తెలుసు వాడికి హాయిగా ఉన్నాడు అట్లా ఎవరైనా వెళ్ళి కలలో నేను యాక్సిడెంట్ చేసేసానండి సద్గురువు దగ్గర చెప్పుకోవచ్చు మనం కళలో కూడా నాకు ఇటువంటిది రాకూడదు ఎందుకు వచ్చిందో అని సద్గురువు దగ్గర చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఒక దోషమే కాబట్టి కానీ పోలీస్ స్టేషన్కి ఎవడు వెళ్ళి కదా నన్ను అరెస్ట్ చేయండి అని ఎవరైనా వెళ్తారా అండి అలాగే ఏమైంది మనకి కళలో బాధ కలిగినా కూడా తరువాత బాధ శరీరానికి బాధ కలగలేదు అలాగే ఈ ప్రపంచాన్ని మిథ్యా అని తెలుసుకోవటం వల్ల మనకి బాధ తగ్గుతుంది కష్టం తగ్గుతుంది దుఃఖం దూరం అవుతుంది అందుకనే తెలుసుకోవాలి దుఃఖం దూరం అవుతుంది అంటే ఎవరు వినరండి వినకుండా ఎవరైనా ఉంటారా అలా మనకి దుఃఖాన్ని కష్టాన్ని పోగొట్టే ప్రకరణం ఇది ఈ సంసారం మృత్యువు నోట్లో పడిన మనుష్యుడి మనస్సు లాంటిది భ్రాంతితో నిండి ఉంది అస్థిరమైనది పర్వత గుహలాగా అంధకారంతో నిండి ఉంది శూన్యమైనది భయంకరమైనది చీకటితో నిండి ఉన్న గుహలో ఒంటరిగా నాట్యమాడే పిచ్చివాడు చేసే పని లాంటిది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు అప్పుడప్పుడు ఆ భావన కలుగుతూ ఉంటుంది అనుభవం వస్తూ ఉంటుంది మనకి ఈ సంసారం స్తంభం మీద లేక గోడ మీద చెక్కబడి జీవకళతో ఉట్టిపడుతున్న బొమ్మలాగా అస్వతంత్రంగా ఉంది అస్వతంత్రమైనది ఇది స్వతంత్రమైనది కాది ఉంది బొమ్మ కానీ అదేం చేయలేదు అలాగే అస్వతంత్రమైనది అని అర్థమవుతుంది దీనికి స్వతంత్రమైన సత్త లేదు అని తెలుస్తుంది ఇదే పరమార్థ దర్శనము ఈ దర్శనంతో సంసారం అజ్ఞానమనే మనసు లేనిదిగా విజ్ఞానంతో నిండిన శరదాకాశంలాగా అంటే బ్రహ్మకన్నా వేరు కానిది అని గ్రహించగలుగుతాము ఈ ఉత్పత్తి ప్రకరణం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఇక్కడ చెప్పారంటే మనం ముందుకి చెప్పుకోబోయే ప్రకరణంలో ఈ విషయాలన్నీ వస్తాయి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సూక్ష్మంగా చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా విస్తారంగా అక్కడ చెప్తారు ఇక్కడ కలిగే అనుమానాలన్నీ కూడా అక్కడ పరిహారం అవుతాయి అని ఆ ఉత్పత్తి ప్రకరణాన్ని గురించి మనకు చెప్పారు కంగారు పడద్దు మీకు ఎవరికి అర్థం అయి ఉండదు అని నాకు తెలుసు కష్టమే ఎందుకంటే ప్రారంభంలోనే అర్థం కాదు కొద్దిగా అర్థమైనట్టుగా ఉంటుంది కానీ పూర్తిగా అర్థం కాదు దాంతో చాలా సందేహాలు కూడా వస్తాయి వస్తే రాసి పెట్టుకోండి ఎందుకంటే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అక్కడ చెప్పినవన్నీ చెప్తున్నానంతే మనకు కావాల్సిన ఉదాహరణలతో కలుపుకొని చెప్పుకుంటున్నామంతే కాబట్టి ఆ సందేహాలని మరే నివృత్తి చేస్తారు భయపడాల్సిన పని లేదు జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం శాంతి శాంతి శాంతి